అమూల్యమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేది యువకులేనని, ప్రజలకు సేవ చేసి మంచి పనులు చేసే నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత యువకులపై ఉందని అన్నారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఎంపీ అరవింద్తో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చర్చలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ పాలిటెక్నిక్ గ్రౌండ్లో పాలిటెక్నిక్ వర్కర్స్ అసోసియేషన్ సోదరులందరితోటి చాయ్ పే చర్చ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఇన్స్పైరింగ్ ఉంది. అందరూ కూడా మోడీ గారు అభిమానులే. మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, నిజామాబాద్ పట్టణంలో ప్రత్యేకంగా పార్లమెంట్ మొత్తం కూడా ఓటింగ్ శాతం పెరగాలి, పట్టణంలో ప్రత్యేకంగా ఓటింగ్ శాతం చాలా పెరగాల. ఇక్కడ ఒక వర్గం వాళ్ళకి ఫుడ్ ఓవర్ పెడుతున్నారు, వాళ్ళకి వంట గ్యాస్ ఓవర్ ఇస్తున్నారు, వాళ్ళ ఇండ్ల ఇళ్ళల్లో చిన్న పిల్లలు కానీ ముసలోళ్ళు కానీ బీమార్లై ఐసీయూలో పడితే వాళ్ళకి ఆరోగ్య బీమా ఓవర్ ఇస్తున్నారు, దేశవ్యాప్తంగా వాళ్ళకి లక్షల ఇండ్లు కట్టి ఓవర్ ఇస్తున్నారు, వాళ్ళ పిల్లగాళ్ళకి చదువు చెప్పడానికి ఏదైతే స్కూల్ కడుతుర్రో వాటికి డబ్బులు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మర్చిపోయి ఆలోచన లేకుండా ఓట్లు వేయడం జరుగుతుంది ఒక వర్గం. కాబట్టి దానికి ధీటుగా మనం అందరం కూడా ఓటింగ్ శాతం పెంచాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నాకు పూర్తి నమ్మకం ఇవాళ వర్కర్స్ అసోసియేషన్తో కలిసినాక పెద్ద మెజారిటీ నిజామాబాద్ అర్బన్లో కూడా మనకి లభించబోతా ఉన్నది. దయచేసి మీ మీ పిల్లలు బెంగళూరులో చదవచ్చు, హైదరాబాద్లో చదవచ్చు, చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు, వివిధ ప్రొఫెషన్లో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఓటింగ్ రోజు దయచేసి నిజామాబాద్కి వచ్చి ఇందూరుకు వచ్చి తమ తమ ఓటు వేయాల్సిందిగా మీరు చెప్పండి. వాళ్ళని కూడా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి ఓటేయమని మీరు వాళ్ళకి కన్వే చేయండి.